రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎన్నికల సమయంలో మరి గ్రామ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉండే ఓటింగ్ శాతం మాత్రం చాలా అద్భుతంగా వస్తుంటుంది. కానీ ఒకవేళ నగరాల్లో పోల్చుకుంటే నగరాల్లో మాత్రం అర్బన్ ఓటింగ్ శాతం మాత్రం చాలా దారుణంగా దిగజారిపోతుంది. మరి నగరాల్లో ఉండేవాళ్ళు అధిక భాగం, సింహభాగం అందరూ విద్యార్థికులుగానే ఉంటున్నారు. కానీ మరి ఓట్ల శాతం వచ్చేసరికి విద్యార్థికుల శాతమే చాలా తక్కువ శాతంగా ఉన్నట్లుగా గత నివేదికలు చెబుతున్నమాట. అర్బన్లో ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతుంది? మరి అదేవిధంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది? మరి అవగాహన రాహిత్యమా? ఒకవేళ ఓటు చైతన్యం గురించి మరి పూర్తి స్థాయిలో తెలిసి తెలియకనా, ఒకవేళ తెలిసినా కూడా ఆ చూద్దాం వేద్దాం ఆ తర్వాత చూద్దాం అందరూ వేస్తారు కదా అన్న చందాన కొనసాగుతుందా? అర్బన్ ఓటింగ్ అన్నది ఏ విధంగా పెంచాలి? అర్బన్ ఓటింగ్ ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేలాగా చైతన్యం తీసుకురావాలంటున్నారు వేదికకు సంబంధించిన నాయకులు. అదేవిధంగా ఈ యొక్క అంశాన్ని మనతో పాటు పరుచుకునేందుకు, చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షులు డాక్టర్ సురేష్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, అదేవిధంగా మరి యువ గాయకులు సుధాకర్ గారు కూడా తమ యొక్క గాత్రంతో ఓటర్లను చైతన్యం కల్పించేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. శుభాభివందనాలు అండి. అదేవిధంగా వందనాలు, వంద వందనాలు. నమస్కారం. రైట్, ముందుగా డాక్టర్ సురేష్ గారు, అర్బన్లో మనం చూసినట్లయితే ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతుందంటారు? మీ యొక్క పరిశీలన ఏంటంటారు? కరోనా చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు ఎప్పుడు చూసినా కానీ, అంటే అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే పట్టభద్రుల ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూసుకుంటే కేవలం 32% మటుకే ఉంది. అలాగే అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక అది ఇంకా పూర్తి దారుణంగా 28% 30% దాకా. అంటే ఈ 28% 30% కేవలం మన హైదరాబాద్కే పరిమితమైనా, మిగతా చోట్లకా అని చెప్పేసి చూసినట్టయితే కింద అది ఆంధ్రప్రదేశ్ అయినా కానీ తెలంగాణ అయినా కానీ చదువుకున్నటువంటి ఓటర్ల యొక్క చాలా నిర్లిప్తంగా ఉండడం, అంటే ఎలక్షన్ అనేది అది ఒక వేడుకగా, అంటే ఒక ఈవెంట్ కింద, ఏదో ఒక శ్రీ హోలీకి హాలిడే ఇచ్చినట్టు, లేకపోతే శ్రీరామనవమికి హాలిడే ఇచ్చినట్టును ఇది రావడంతో అది ఒక శుక్రవారం రోజు వచ్చిందని చెప్పేసినట్టే దానికి మళ్ళీ శనివారం కూడా కలిపి పూర్తిగా ఒక 3 డేస్ ఒక లాంగ్ వీకెండ్కు ఒక అప్పటికే సంసిద్ధమైనటువంటి ఇది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒకవేళ పోలింగ్ థర్స్డే వచ్చినా ఫ్రైడే వచ్చినా లేకపోతే ఇంకొక దేనికి వచ్చినా కానీ ఒక లాంగ్ వీకెండ్కు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగులు అదే రోజుల్లో ట్రైన్లు బస్ స్టేషన్లు అన్ని మొత్తం అన్ని కిక్కిరిసిపోయి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసినట్టే మామూలుగా ప్రచార సంస్థలు కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ ఈ అంటే ఊర్లకు తరలి వెళ్తున్నటువంటి ఓటర్లు అని చెప్పేసినటువంటి పతాక స్వీకృతితో ఇది చేస్తారు. కానీ నిజంగా జరిగేది ఏంది అని చెప్పేసినట్టే కొంత ఎంజాయ్మెంట్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమో వీళ్ళు ఏంటంటే ఈ రొటీన్గా ఉన్నటువంటి ఈ ఎలక్షన్ అనేది ఒక హాలిడే కింద ట్రీట్ చేస్తూ, అసలు ఓటింగ్ అనేది అంటే మినిమమ్ అంటే మన శాసనాలు తయారు చేసేటువంటి ఇది చట్టసభలు ఏవైతే ఉన్నాయో, అంటే అది శాసనసభ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ, వీటికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు ఈ ఓటింగ్ ప్రక్రియలో మేము నిజాయితీగా పాల్గొంటున్నాము అనేటువంటి ఒక తన ఫ్రాంచైజ్ని తన హక్కుని కోల్పోతున్నారు ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు సురేష్ గారు మరీ ముఖ్యంగా చూస్తున్నప్పుడు మలేరియా జ్వరాలు వచ్చాయంటే మలేరియా డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది, ఎలక్షన్ వచ్చింది రాబోతుందంటే ఎలక్షన్ కమిషన్ మనకి అలర్ట్ అవుతుంది. కానీ వాళ్ళు అలర్ట్ అవ్వడం ఒకలా ఉంటుంది, వారు ఓటర్లను చైతన్యపరచడం మరోలా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు మీ యొక్క గమనంలో, మీ యొక్క పరిశీలనలో ఎలక్షన్ కమిషన్ ఏం చేసి ఉండాలి, ఏం చేయాలంటారు ఓటర్ చైతన్యం తీసుకురావడానికి, అంటే ఓటింగ్ శాతం పెంచడానికి ఈసీ ఏమన్నా చేపట్టిన చర్యలు ఏమన్నా మీకు తెలిసినవి ఉన్నాయా పరిశీలన? ఉదాహరణకు మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ టూల్ విత్ ఎ ఫూల్ ఈజ్ స్టిల్ ఏ టూల్ అని చెప్పేసి. మనకి ఇక్కడ చాలా సాధనాలు ఉన్నాయి, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కేవలం మేము ఏదో స్వీప్ కార్యక్రమం ఒకటి పెట్టినాము, లేకపోతే సివిజిల్ అనేటువంటి ఒకటి పెట్టినాము, లేకపోతే ఇంకొక ఇది ఓటర్ చైతన్య యాత్రలు జరుపుతున్నాము అనేటువంటి మీమాంసలో ఉన్నాయి. కానీ నిజంగా వాళ్ళు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఎవరినైతే ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళు ఐసీడిఎస్ సంబంధించినటువంటి ఐసీడిఎస్ సూపర్వైజర్స్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఇతరత్ర వీళ్ళు కావచ్చు, ఒక
ఒక నేను ఒక పలానా మల్కాజ్గిరి పోలీస్ ఇది పరిధిలో ఉన్నాను, నా పోలింగ్ స్టేషన్లో ఎక్కడ నాకు ఓటు ఉంటుంది అనేటువంటి ఇది ఓటర్ యొక్క అవేర్నెస్ అనేది అక్కడ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ బిఎల్ఓ సంబంధించినటువంటి సమాచారం అనేది మనము ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి దీంట్లో చూస్తే కానీ ఎక్కడే కానీ అది నిక్షిప్తంగా ఉండదు ఆ వెబ్సైట్ లో. అక్కడ ఒకవేళ నంబర్స్ కూడా ఇచ్చినటువంటిది చూస్తే గిన మొన్న చూసినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రచురించినటువంటి బిఎల్ఓస్ యొక్క మొబైల్ కాంటాక్ట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి అని 0 అని చెప్పేసి ఉండడము, అన్ని 0 0 ఉండడము, అన్ని 1 1 ఉండడము అన్నప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాము అని చెప్పేసినటువంటి. ఇంకొకటి ఏంటని చెప్పేసినంటే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే దివ్యాంగులకు కానీ సంబంధించినటువంటి ఇవి వాళ్లకు కొంత కొన్ని పోలింగ్ స్టేషన్స్ చాలా దూరంగా ఉండడం, అంటే ఒక ఉదాహరణకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉండడం, అట్లాంటి వాటికి ఎక్కువగా అంటే గత 20 సంవత్సరాలుగా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఈ ఎలక్షన్ కమిషన్ ఇది చెప్పింది. కానీ ఒక దివ్యాంగులకు కానీ ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇట్లాంటి వాళ్లకు వాళ్లకు పోలింగ్ స్టేషన్కు అప్రోచ్ లేనటువంటి ప్లేసెస్లో వాళ్ళకి ఏంటని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక వాదా యాప్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఆ వాదా యాప్ కూడా అంటే వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది మాకు మేము ఇంటి దగ్గర నుంచి మేము పోలింగ్ స్టేషన్కు వెళ్ళడానికి వాళ్ళకు ఒక సపరేట్ ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అని గతంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలింగ్ ముందు రోజు ఆ వాదా దీనికోసం అని చెప్పేసి అని అంటే ఈ డిఫరెంట్లీ డిజేబుల్డ్ వాళ్ళని లిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి అని పెట్టుకున్నటువంటి వాహనాలకు పెట్రోల్కి కూడా పెట్రోల్ డీజిల్కు సంబంధించినటువంటి అదర్ మీనియల్కి సంబంధించినటువంటి ఇవి కూడా క్లియర్ చేయలేదు. సో అంటే ఓటింగ్ అనేది అక్కడికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా లైన్లలో నిలబెట్టడము, వాళ్ళని ఇది ఇబ్బందికి గుడ్డు చేయటము, లేకపోతే ఈ వయోధికులైనటువంటి వాళ్ళు అంటే ముస్లిం మతంగా ఉన్నటువంటి వాళ్ళకు అని వాళ్ళకు కూడా ఒక సరైనటువంటి అట్మాస్ఫియర్ అనేది లేకుండా పోవటము తో దాంతో ఏమైపోతుందని చెప్పేసి అంటే పూర్తిగా ఓటర్లు చాలా నిర్లిప్తంగా తయారవుతున్నారు. రైట్ సురేష్ గారు, ఇప్పుడు అదేవిధంగా ప్రజాసంఘాలు కానీ అదేవిధంగా మరి లెటర్స్ ఓట్ అని లేకపోతే ఎలక్షన్ వాచ్ అని ఈ పలు పలు కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి కదా, ఇప్పుడు అదేవిధంగా మరి కళాజాతాలు కూడా మరి ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి ఇవి ఏమాత్రం పనిచేయాలి, ఏమాత్రం పనిచేసి ఉన్నాయి? ఈ సంస్థలు కూడా ఎట్లా అయిపోయిందని చెప్పేసి అంటే ప్రచారం ఎక్కువ అయిపోయింది, అక్కడ నిజంగా సమస్య పట్ల ఒక చిత్తశుద్ధి అనే ఒక నిబద్ధత అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు మనము ఒక ఓటర్ చైతన్య యాత్ర చేయాలన్నా కానీ లేకపోతే అభ్యర్థులతో ముఖాముఖి కండక్ట్ చేయాలన్నా కానీ మన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, వాళ్ళు గతంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారా, ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింటే వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఒక గత 5 సంవత్సరాలుగా ఆ సమస్యలని వాళ్ళు తీర్చారా లేదా, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఇది అనేది ఏమాత్రం లేకుండా పోయింది. కేవలం ఏదో తంబోలా అని లేకపోతే అంత్యాక్షరి ఇట్లాంటి ఆడుకోవడానికి ఒక ఈ వేదికలు తయారైనాయి కానీ అంత పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు అనేది ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక 3% దాకా ఈ న్యూ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు అంటే కొత్తగా ఫస్ట్ టైం ఓటింగ్ లో పాల్గొనేటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ ఎక్సర్సైజ్ చేసేటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఓటర్ చైతన్యం అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓటింగ్ లకు ఎందుకు పాల్గొంటాము, డెమోక్రసీ అంటే ఏంటి, ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి ఇది ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ అండి సురేష్ గారు, వెల్ సెడ్ అండి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా సుధాకర్ గారు, మరి మీరు ఈ ఉన్న పరిస్థితి విన్నారు, ఉన్న పరిస్థితి చూస్తూనే ఉన్నారు, మన సమాజంలో మనం ముందుకు వెళుతూనే ఉన్నాం, కాంటెంపరీస్గా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కూడా ఓటర్ చైతన్యం గురించి చెప్తూనే ఉన్నారు, ఊక దంపులు దంపుతూనే ఉన్నారు. మరి కళాకారులుగా మరి మీరు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారు మా ప్రేక్షకులకు? ఓటర్ చైతన్యం అనేటువంటిది ప్రభుత్వం అనేక రకాలుగా తీసుకున్నటువంటి బాధ్యతలు అయితే తీసుకున్న మార్గాలు అయితే సరైనవి, బట్ కళాకారులుగా అది ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎలా ఓటర్ని చైతన్యపరచాలనేటువంటి అంశం మాట్లాడుతున్నట్లయితే ముఖ్యంగా ఆటపాట అనేటువంటిది కళాకారుడికి నైజం. సమాజాన్ని ఆటపాటల ద్వారా ఓటర్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు గొప్పగా.
కానీ దానికి అవసరమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో. అవును సుధాకర్ గారు, మీకు అడ్డొస్తున్నందుకు క్షమించండి. మనం మీ ఆటపాటలతోటి కళారూపాలతోటి ప్రభుత్వాలే మారాయి, రాష్ట్రాలనే తీసుకొచ్చుకున్నారు, అంటే తెలంగాణ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం కూడా పెంచడంలో మరి మీ కళాకారులు వెనకబడ్డారా ముందున్నారా, మీరేమంటారు? కళాకారులు కళాకారులు ఎప్పుడూ ముందే ఉంటారు సార్. బట్ ఏంటంటే ఆర్థికంగా ఆర్థిక పరిస్థితుల స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఓటింగ్ని ఓటర్ చైతన్య పరిచేటువంటి అంశంలో ముందుండాలనుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేంటి, ప్రభుత్వం అయితేనేమి కళాకారులను ఆదుకునేటువంటి పరిస్థితులు ఉండి అయితే ఖచ్చితంగా మంచి కళారూపాలు బయటకు వచ్చేదేమో. ఆ రకంగా ప్రభుత్వాలు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. సుధాకర్ గారు, ఒక చక్కని గీతం, ప్రబోధాత్మక గీతం, యాక్షన్ సంబంధించిన ఓటర్ చైతన్యం తెప్పించేది ఒక పాటను మాకు వినిపించే ప్రయత్నం చేయండి సార్. తప్పకుండా. ఈ మధ్య ప్రతి ఓటర్ కూడా ప్రలోభాలకి గురి కాకుండా తన యొక్క ఓటుని స్వేచ్ఛగా ఉపయోగించేలా ఉండాలని చెప్పేసి ఒక చిన్న గేయం ఒకటి రూపొందించాం. ఆ గేయం మీ అందరికి ప్లీజ్. ఓటే ఆయుధం, ఓటే శాసనం, మాటే అంకుశం, మనదే నిర్ణయం, ప్రజాస్వామ్యం చరిత నీవై కదలిరారా. ఓకే అండి, చక్కగా వినిపించారండి సుధాకర్ గారు. మరి ఈ పాటతోటైనా మరి ఈ ప్రేక్షకులు, కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులు ఎంతో కొంత మార్పు వస్తే, ఓటింగ్ శాతం పెరిగితే అది మీ మా మన ఒక కృషికి ఒక ఫలితంగా తీసుకునే ప్రయత్నం చేద్దామండి. సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మరి ఇప్పుడు వీకెండ్స్లో ఎలక్షన్లు రావడం, మరి ఆదివారం కూడా వాళ్ళకి సెలవులు కలిసి రావడం, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి సినిమా యాక్టర్ అయితే వస్తున్నారు, అడుగో చిరంజీవి గారు వేశారు లేకపోతే ఇంకొకరు వేశారని చూపిస్తున్నారు. కానీ ఇదిగో సాఫ్ట్వేర్ నుంచి ఈ పీపుల్స్ వచ్చారు, ఇంతమంది ఓటేశారని ప్రత్యేకంగా కూడా చెప్పటం లేదు. కాబట్టి ఒకవేళ ఓటింగ్ శాతం అర్బన్లో తగ్గుతుందని అనుకోవచ్చు అంటారా, మీరేమంటారు పరిస్థితి? అట్లా ఏం లేదు. ఎన్నికలు అంటే ఒక ఈవెంట్ కిందకి తయారైపోయింది. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలుగా మీరు ఓటింగ్ ఏది చూసినట్టయితే అయినా ఎందుకు ఓటేస్తున్నాము, ఎందుకు ఓటు వేయాలా, ఓటేసినటువంటి వాళ్ళందరూ గెలిచినటువంటి వాళ్ళందరూ చట్టసభల్లో ఉండి మనకు సంబంధించినటువంటి శాసనాలు ఇవి చేస్తున్నారా లేదా అనేటువంటి ఇది చేసేటువంటి ఇది ఎక్కడే కానీ లేకుండా పోయింది. అట్లాగే అభ్యర్థులు కూడా ఎట్లా తయారైపోయినారని చెప్పేసినంటే మనము గెలిచే పార్టీకి మనం నిలబడితే సరిపోతుంది అని చెప్పేసాను. నేను ఎట్లా అయినా కానీ నేను ఒక పర్టికులర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేను ఎమ్మెల్యే కావాలా లేకపోతే నేను ఎంపీ కావాలా, నేను ఎమ్మెల్యేకి ఎంపీకి కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, అక్కడ ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్డి కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, కాపు కులస్తులు ఎంతమంది ఉన్నారు, కమ్మ కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు. సో ఇదే ఈక్వేషన్స్లోనే వెళ్తున్నాయి. కానీ అంటే ఈ పర్టికులర్ సెక్షన్కు మనం ఏం తాళాలు ఇస్తే సరిపోతుంది, ఏం మాట్లాడితే సరిపోతుంది, అంటే అవి గ్యారంటీలు అనేటువంటివి అని చెప్పేసి అంటే చాలా మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయటము, అక్కడికి ఏదో గట్టెక్కడము, మేము ఈ పర్టికులర్ దీనికి సంబంధించినటువంటి ఈ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక 20,000 మంది ఓటర్లు ఉన్నారు, ఆ 20,000 మందికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రణాళిక ఓటు ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో దానివల్ల ఏమైపోతుంది అని చెప్పేసి అంటే మనము మన ఇంట్లో జరిగేటువంటి నా కొడుకు పెళ్లి కానీ కూతురు పెళ్లి కానీ ఎక్కడ జరిపితే సరిపోతుంది, ఎన్ని రోజులు జరిపితే సరిపోతుంది, సంగీత్ ఎక్కడ ఉండాలా, దావత్ ఎక్కడ ఉండాలా, ఇది ఎక్కడ ఉండాలా అని చెప్పేసినటువంటి ఏదైతే ఉందో, అట్లాగే అదే ట్రెండ్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కూడా అట్లా తయారైంది. అండ్ నేను గెలవడానికి నేను ఏం చేయాలా, ఈ 15 రోజుల్లో నేను ఏం చేయాలా, నామినేషన్ వేసినప్పటి నుంచి ఎట్లాంటి ఇవి చేసుకోవాలా, నేను స్టార్ క్యాంపెయిన్స్ని ఎక్కడ ఇది చేసుకోవాలా, ఎక్కడెక్కడ మనకు సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అదొకటి చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి దీంతో ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది దీంట్లో ఇదైపోతున్నారు. కాబట్టి ప్రజలకు కూడా అంత పెద్దగా ఈ ఓటింగ్ దీని పట్ల ఏమాత్రం లేకుండా పోయింది.
తర్వాత వచ్చేటువంటి క్యాంపెయిన్స్ కూడా పూర్తిగా చాలా భారీ ఖర్చులతో చేసుకోవాల్సినటువంటి పని. అంటే ఒక నిజంగా సమాజానికి సేవ చేద్దాము అనేటువంటి వచ్చేటువంటి అప్కమింగ్ పార్టీస్ కానీ లేకపోతే ఇవి కానీ అవి మనగలిగేటువంటి ఆలోచనలు లేవు. ఎందుకని చెప్తున్నానంటే, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అంటే అందులోనూ ఇప్పుడే ఎట్లయిపోయిందని చెప్పినట్టు ఇప్పుడు పూర్తిగా చాలా పోలరైజ్ అయిపోయినది. అంటే రాజకీయ పార్టీలు కూడా చాలా పోలరైజ్ అయిపోయి ఇదైపోతే దానికి ఏమని చెప్పాలంటే, ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా అని చెప్పాలంటే, ఒకప్పుడు వామపక్ష పార్టీలకును కాంగ్రెస్కు చాలా దూరం ఉండేది. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందని చెప్పాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక సమగ్రత కోసం అని చెప్పేసి అని, లౌకికవాదం కోసం అని చెప్పేసి అని ఇప్పుడు కాంగ్రెస్ని ఇది భుజాన మోయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి వామపక్ష పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు మిగతా పార్టీలు కూడా చిన్న చిన్న పార్టీలు కానీ వాటికి సంబంధించినటువంటి ఓట్లు, బహుజనులకు సంబంధించినటువంటి ఓట్లు కానీ లేకపోతే ఎస్సీలకు సంబంధించినటువంటి ఓట్లు కానీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఓట్లు కానీ అవి ఎక్కడ ఇదవుతాయి అని చెప్పేసినటువంటి దీంతో మనకు శత్రువులు తెలిసిన తర్వాత మనకు మన ప్రధాన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, విద్య కానీ ఉపాధి కానీ లేకపోతే సామాజిక సమగ్రత కానీ ఇట్లాంటి వీటిలో ఎవరైతే ప్రధాన శత్రువు ఎవరైతే ఉన్నారో వాడిని తుదబుట్టించాలని చెప్పేసినట్టే ఖచ్చితంగా మనము ఒక లౌకిక అవకాశవాద పార్టీలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసినటువంటి దీంతో. సురేష్ గారు ఇంకోటి గుర్తుకొచ్చిందండి, ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో కూడా చూస్తున్నాం, ముఖ్యంగా పోలింగ్ టైంలో చూస్తున్నాం, నడవలేని వాళ్ళని మోసుకురావడం కానీ కొంచెం మరీ తీసుకురావడం కానీ రకరకాలుగా పోలింగ్ వరకు తీసుకొస్తున్నారు. మరి అదేవిధంగా ఓటు వేయి లేకుండా ఇంట్లో ఉన్న వారిని ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందంటారు, మెకానిజం ఏమైనా మారాలంటారా? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కాదు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే ఇది ఓటింగ్లో పాల్గొనడం అనేది ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు గుర్తించాలి. మనము ఎంతసేపు ఏది వాడి పుట్టగోసి మనం పెట్టలేము. ఇంకోటి ఏందని చెప్పేసినట్టే, మిత్రుడు సుధాకర్ చెప్పినట్లు ఓటర్ చైతన్యము అనేది ఒక మెరుగైన పౌర సమాజం కోసము మనము ఆకలి ఎంత సహజమో, అన్నం ఎంత అవసరమో, అలాగే మనం ఓటింగ్లో మన తలరాతను మార్చుకోవడానికి ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి అభ్యర్థి ఉంటే బాగుంటుంది అనేటువంటి, అంటే నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా మెరుగ్గా ఉండాలి అని చెప్పేటువంటి ఆశావాద దృక్పథంతో. కానీ మెరుగు 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 ఇక అంటే ఇవాళ కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు వస్తారు, వాళ్ళు కాకపోతే ఇంకోరు వస్తారు, సినిమా డైలాగ్ లాగా వీళ్ళందరూ వచ్చేసేసి అందరూ ఓటరు చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి ఒక నెల రోజుల పాటు కానీ ఇప్పుడున్న రానున్న ఎన్నికలకైతే 2 నెలల పాటు కానీ గూడు కట్టుకొని మొత్తం అంతా ఊదరగొడుతున్నారు. ఇప్పటికే ఒక రకంగా ఏంటంటే ఎలక్షన్లు అంటే ఒక రకమైన ఇంప్రెషన్లో ఉన్నారు పబ్లిక్, ఐ మీన్ ఓటర్స్. మరి ఇప్పుడు 2 నెలల పాటు కూడా కొనసాగబోతుంది ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన హోరు జోరు, మరి ఈసారి కూడా ఇదే జోరు హోరు జాగనుందా లేకపోతే ఓటింగ్ శాతం ఇంకా తగ్గనుందా, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇది మెరుగు మెరుగు అని చెప్పేసినటువంటి దీంతో తలకాయ బాలు కొట్టుకోవడానికి ఎరా అయితే ఉంది అని చెప్పేసినటువంటి దీంతో అభ్యర్థులను అందరినీ ఒకటే ఘాటికి కట్టేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అని చెప్పేసినట్టు ఇక్కడ ఏమాత్రం విలువలు లేకుండా పోయినది. అది అది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను చూసినప్పుడు అసహ్యం వేస్తుంది, నిజంగా అసహ్యం వేస్తుంది. నేను ఫలానా ఎక్స్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పేసి నేను బలంగా ఓటేసినప్పుడు ఆ ఎక్స్ అనేటువంటి వాడు వై పార్టీలో చేరినప్పుడు అప్పుడు ఏమైపోతుంది అని చెప్పేసినంటే దానికి ఏం విలువేం ఉండదు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ సిఎల్పీనే, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీనే మొత్తం అంతటిని విలీనం చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పుట్టగతులు లేవు. ఇప్పుడు ఏం మాట్లాడతారని చెప్పేసినటువంటి వాళ్ళకి ఇది లేదు, మారల్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. నేను కాంగ్రెస్ దీనికి బలంగా నేను ఓటేస్తే ఆ కాంగ్రెస్ చెందినటువంటి వ్యక్తి పోయి దీంట్లో బీఆర్ఎస్లోనో దీంట్లో చేరినప్పుడు అప్పుడు ఏం వాల్యూ ఉంటుంది? ఓకే రైట్ అండి, ఇప్పుడు పొత్తుల గురించి మీరు చెప్పడం జరిగిందన్నమాట. రైట్, ఓకే సుధాకర్ గారు, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలోనేమో దాదాపు 50 నుంచి 70% వరకు ఓటింగ్ నమోదు అవుతుందంటూ కూడా మనం ఎలక్షన్ టైంలో మనం వింటూ ఉంటాం పోలింగ్ టైంలో. మరి పట్టణాలు మరి ముఖ్యంగా నగరాల్లో మాత్రం 50% లోపలికి మహా గట్టిగా 50 నుంచి 60% మాత్రమే ఉంటుంది. మరి ఎందుకంటారు, దీన్ని ఎలా మార్చే అవకాశం ఉందంటారు యువకులుగా యువ కళాకారులుగా మీరు ఏమంటారు దీనికి? వాస్తవంగా విషయం ఏమంటే సార్, చదువుకున్నటువంటి మేధావులు విద్యావంతులు సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కోణంలో తప్పు చైతన్యం అనేటువంటిది కొద్దుగానే ఉందని చెప్పేసి నా యొక్క భావన. ఎందుకు అది జరుగుతుంది అనేటువంటి ఇది జరిగితే
అంటే ఇప్పటి వరకు మన స్వార్థపూరితమైన పట్టణ ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు మీలాగా కళాకారుల బృందాలు కానీ వాళ్ళు వచ్చేసి చైతన్యం చేస్తున్నారు, డప్పులు ఆట మాట పాట లేకపోతే ధూమ్ధామ్ తోటి ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు నగరాల్లో ఉండే ఓటర్లకు కూడా మళ్ళీ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడితే బాగుంటుందంటారా? ఓటు వేయలేని వాళ్ళకి, వేయని వాళ్ళకి అంటే పెడితే బాగుంటుందని కాదు, కానీ చైతన్యం ఏ కోణంలో జరుగుతుందో ఆ కోణంలో ఖచ్చితంగా చైతన్యం పరచాల్సిందే. అది కరెక్ట్ కాదు, ఈ ప్రాంతంలో ఇవే కళారూపాలు ఉండాలి, ఈ ప్రాంతంలో ఇవే కళారూపాలు ఉండాలని చెప్పేసి కరెక్ట్ గా మనం చెప్పలేం. కానీ బట్ ఎంటర్టైన్మెంట్ ఉండి మెసేజ్ ఓరియంటెడ్ గా ఇవాళ రంగుల ప్రపంచం, ఇంతకుముందు ధూమ్ధామ్లు డప్పులు ఇవన్నీ అద్భుతంగా ఉండేటివి, బట్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సినిమా ప్రపంచం, మొబైల్ ఫోన్స్ అప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇటువంటి మీడియాని దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలో ఏదన్నా మనం ఎంటర్టైన్ చేయగలం. మంచి ఆడియో ఒకటి, ఆల్బమ్ లాంటివి, తర్వాత ఉన్నతమైనటువంటి కళాకారుల చేత ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ గా మనం చేయించగలిగితే వాళ్ళు మార్పు అనేటువంటిది ఆలోచన బీజాన్ని మనైతే నాటవచ్చు అనేటువంటిది నా యొక్క ఇది. ఏదేమైనా జీవితం అనేటువంటిది ఏంది, జీవితంలో మనం ఏం సాధిస్తున్నాం, తర్వాత మనం ఏం చేయగలగాలి అనేటువంటిది, ఆ జీవితానికి సార్థకమైనటువంటిది ఒక పాట. అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో జననం, అమ్మకు గురు తేలే మరణానికి జననం, తావు పుట్టుకల నడుమ జీవితం ఒక నాటకం, పాత్ర ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం, తప్పదు మన ప్రయాణం, ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకు దీని మీద మమకారం, ఎందుకు దీని మీద మమకారం, పుట్టేటప్పుడు నువ్వు తీసుకువచ్చేది లేదు, పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు, పుట్టేటప్పుడు నువ్వు తీసుకువచ్చేది లేదు, పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు, కట్టి మట్టి తప్ప కాదు ఈ జీవితం, కట్టి మట్టి తప్ప కాదు ఈ జీవితం, నడిచిన మార్గం ఒకటే నిలుపును నిను ఇక్కడ, నిలుపును నిను ఇక్కడ, ఎటు నుండి చేరును ఎటు నుండి జారును ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకు దీని మీద మమకారం, సాధించాలా మంచి మార్గంలో నడవాలా, మంచి అనేటువంటి చేయగలగాలనే సంకల్పం ఉండి వచ్చేటువంటి నాయకులు, ఎలక్ట్ అయ్యేటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించగలిగితే ఎటువంటి మార్పునైనా మనం చూడగలిగిన సమాజం. రైట్, సుధాకర్ గారు. ఓకే, సుధాకర్ గారు మాటలు ఏంటంటే, సురేష్ గారు చెడుని చెవులో చెప్పాలి మంచిని చాటి చెప్పాలంటారు కదా, మరి మీరు చెప్పే మంచి మా ప్రేక్షకులకు, మరి ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరగాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? తప్పకుండా, ఇప్పుడు దాదాపు ఈసారి దాదాపు ఒక 3% దాకా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రలో యువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి యువ ఓటర్స్కి అందరికీ ఈ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఒక అంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరం. అది ఇంటి నుంచి అన్నా కావచ్చు, లేకపోతే విశ్వవిద్యాలయం నుంచి అన్నా కావచ్చు, లేకపోతే ఇంకొక దీని నుంచి అన్నా కావచ్చు. ఎందుకని చెప్పేసినట్టే ఈరోజు యువత ఎక్కువగా పెడ మార్గాన పడుతుంది, ఇంట్లోనే ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అనేది పౌర సమాజం మీద ఉంది. ఒక మెరుగైన పౌర సమాజంలో వీళ్ళు ఒక సమితలుగా కావాలని చెప్పేసినటువంటి దీంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఓటర్ చైతన్య అనేది ఖచ్చితంగా జరగాల. తర్వాత ప్రజా సంఘాలు కూడా చాలా మటుకు అంటే ఈ పర్టికులర్ దీనికి సంబంధించినటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికన మన ఇవేమున్నాయి, మన ఆకాంక్ష ఏంటి, విద్య పట్ల మన ఇదేంటి, ఉపాధి ఎట్లా ఉండాలా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఇది ఎలా ఉండాలా, పనితీరు ఎట్లా ఉండేది, లేదా పౌర సమాజం యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, మనకున్నటువంటి సంస్థలన్నింటినీ అంటే ఒక బాబాసాహెబ్ రాజ్యాంగం ఇది ఎలా ఉండాలా, ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఏదో కొన్ని కొన్ని శక్తులు ఏం చేస్తున్నాయని చెప్పేసినట్టే దీన్ని అంతటిని మొత్తం అంతటిని మేము మాకు మెజార్టీ ఇదివ్వండి, ఒక బ్రూట్ మెజార్టీ ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని తీసేస్తాము అని చెప్పేసినటువంటి మారుస్తాము అనేటువంటి ఇది పెడదోరణి ఏదైతే ఉందో, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లౌకికవాదం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, సామ్యవాదం అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ మీద ఒక చర్చ అనేది, ఒక ప్రియాంబుల్ మీద ఒక చర్చ అనేది జరగాల. ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాంగ పీఠిక మీద అనేది ఒక అవగాహన అనేది ప్రతి పౌరుడికి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము
ప్రజా సైన్స్ వేదికగా మేము కొన్ని ప్రయత్నం చేస్తాం. రైట్ అండి, వీ సపోర్ట్ యువర్ ఎఫర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తానికి అర్బన్ ఓటింగ్ శాతం పెరగాలి అంటే కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రజా సైన్స్ వేదిక నుంచి డాక్టర్ సురేష్ గారు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా యువ గాయకులు కళాకారులు మరి సుధాకర్ గారు కూడా తన యొక్క అమృతతుల్యమైన అత్యద్భుతంగా మరి ఒక రెండు గీతాలను కూడా వినిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సంపూర్ణంగా ఓటింగ్ శాతాన్ని పెంచేలాగా మరి ముందుకు వెళ్ళాలని ఆశించే ఒక ప్రయత్నం అయితే చేసింది మాస్టర్ కి టీవీ. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.